భారతీయ కళాసమితి సెక్రటరీ కృష్ణతాండవ ఈమని ఆధ్వర్యంలో ఆర్కేపురం పరిధిలోని అలకాపురి పార్కులో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 257వ జయంతి ఉత్సవాలు, 23వ వార్షిక వాగ్గేయకార సంగీత ఉత్సవాలు చివరి రోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. చివరి రోజులో భాగంగా ఉంచా వృత్తి అలకాపురి విధుల్లో సాంప్రదాయ శైలిలో నగర సంకీర్తన, శ్రీ వాలాది కార్తీక్ భాగవతార్ అండ్ పార్టీ, శ్రీ హరీష్ అండ్ పార్టీ హనుమాన్ చాలీసా పారాయణం, త్యాగరాజస్వామి గణరాగ పంచరత్న కృతి గోష్ఠీ గానం, విద్వాన్ కేఎస్ఆర్ కృష్ణశాస్త్రి ప్రముఖ సంగీత విద్వాంసులు అండ్ జంట నగరాల విద్వాన్ల బృందం గానం, త్యాగరాజస్వామి భాగవతుల సుధాకర్ గాత్రానికి ప్రత్యేక అభిషేకం, సమర్థన మహాప్రసాదం, గాన సంజన, డి రాధా, ఎం గాయత్రి, యశ్విని ధూలపాలని, వి అపర్ణ, కం హర్షిణి, ప్రజ్వల భానుప్రియ, విఎన్ఎస్ భాస్కర్, గాయత్రి శివాత్మిక, లక్ష్మీ శ్రావ్య, వయోలిన్ అచ్యుత కుమారి, కొండపల్లి శ్రీనివాస్, ధృవ, కీబోర్డ్ చల్లా మారుతి కిరణ్, మృదంగం ఎం సోమయాజులు, కౌడిన్య, వి వెంకటేష్, సీతామహాలక్ష్మి, నృత్య సేవా కం హంసతి, శ్రీ లాస్యా నృత్యాలయ విద్యార్థులు. ఆంజనేయ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అనంతరం భారతీయ కళాసమితి సౌజన్యంతో ఏపీ ఆకాశవాణి హైదరాబాద్ త్యాగరాజ సమితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా కళాబృందం తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నవారని అభినందించారు. కళను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇలాంటి భాగ్యం మన అల్కాపూర్లో జరగడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అందరికీ శుభాభివందనాలు తెలియజేశారు. మృదంగ విద్వాంసులు, వైణికులు శకుంతల గారు, మానసి గారు, వారి రోజు కూడా ఈమెల కృష్ణ గారు సేవలతో ప్రకటిస్తారు. ద్వితీయాంశం, అద్వితీయాంశం రాఘవాచారి గారి గాను, రాఘవాచారి గారిని మరి సహా కార్యక్రమాన్ని. నమస్తే అండి. కృష్ణా సెక్రటరీ భారతీయ కళా సమితి, సద్గురు త్యాగరాజస్వామి 257వ జయంత్యుత్సవం మరియు 23వ వార్షిక వాగ్గేయకారోత్సవాలు గత వారం రోజులుగా ఎంతో వైభవంగా కన్నుల పండుగ జరిగినాయి. ఈరోజు చివరి రోజు, పొద్దు నుంచి రోజు సాయంత్రము రెండు కచేరీతో పాటు ప్రముఖ సంగీత విద్వాంసులకి మొదటి రోజు సంగీత మారుతి బిరుదు ప్రదానం చేశాము. ఈ సంవత్సరము ప్రముఖ సంగీత విద్వాంసులు పివి శేషశాస్త్రి గారికి సంగీత భారతి బిరుదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజు ప్రతిపక్ష మన శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతంలో దేశంలో మన భారతదేశంలో ఉన్న ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ పిలిచి వాళ్ళ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు పొద్దున స్వామివారికి ఉంచవృత్తి జరిగింది నగర సంకీర్తనం. తర్వాత ప్రముఖ సంగీత విద్వాంసులు హైదరాబాద్లో ప్లస్ ఆల్ ఇండియా లెవెల్ నుంచి కూడా వచ్చారు. డాక్టర్ వాగేష్ గారు, ప్రముఖ ఘన విద్వాంసులు సుకన్య రామ్ గోపాల్ గారు, వీరందరూ వచ్చి మన మధ్యరత్నం జరిగినాయి. అత్యంత గోష్ఠి గానం అత్యంత కన్నుల పండుగ జరిగింది. దాదాపు 200 మంది పాల్గొన్నారు. తర్వాత అందరికీ మహాప్రసాదం ఇవ్వడం జరిగింది. అఖండ గానం చిన్నారులకి, విద్యార్థులకి, అప్కమింగ్ కళాకారులకి అంతా అఖండ గానం జరిగింది. దాదాపు 36 మంది పిల్లలు పెద్దలందరూ పాల్గొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగింది. అదే విధంగా ఈ విధంగా ఈరోజు కూడా మధ్యరత్నం తర్వాత ప్రముఖ అప్కమింగ్ కళాకారులతోనే అఖండ గానం చేయించడం జరిగింది. సాయంత్రం 5 వరకు తర్వాత డ్యాన్స్ కార్యక్రమం కూడా చేసాము. ఆరింటి ఇప్పుడు మనకి మన భారతీయ కళాసభకి అలకాపురికి ఎంతో భాగ్యము. ఆరింట రేడియో హైదరాబాద్ వాళ్ళు మన కొలాబరేషన్ తోటి సంయుక్తంగా ఇక్కడ వాళ్ళకి త్యాగరాజ జయంత్యుత్సవం వాళ్ళు చేస్తున్నారు. ఆరింట రేడియో వాళ్ళు దాంట్లో ప్రముఖ వీణా విద్వాంసులు ఆనంద రాజలక్ష్మి గారి సంగీత కచేరి నడుస్తుంది. తర్వాత భారతదేశం గర్వించదగ్గ హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు హైదరాబాద్ బ్రదర్స్లో ఒకరైన రాఘవాచారి గారి ప్రోగ్రాం ఇప్పుడు నెక్స్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మన కాలనీలో జరగడం మనకి మన భారతీయ కళా సంస్థ పక్షాన ఆకాశవాణి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అల్కాపూర్ ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులు. పెద్ద పెద్ద కార్యక్రమం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 4 రోజులు మన కవరేజ్ ఇచ్చిన నగర క్రీడా సోదరులకి, పత్రికా సోదరులకి,